నేను మీ సభ ఎస్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం. మనం దోమనపల్లి రావడం జరిగింది సార్. నమస్తమ్మా. ఏం పేరమ్మా? కోరుకొండ లక్ష్మి. మీరు ఏం చేస్తుంటారమ్మా? నేను సోషల్ సర్వీస్ అండి. మామూలుగా ఏదైనా యాక్టివేషన్స్లో పాల్గొనడం అలాంటి పని చేస్తుంటాం. ఈ సోషల్ సర్వీస్ అనేది ఎప్పటి నుంచి చేస్తారు అనేది మీరు ఒకసారి దీని గురించి స్పీచ్ ఇవ్వండి మేడం గారు. నేను 10-15 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఏదైనా సరే కష్టమైన ఏదైనా ఎక్కడైనా జరిగినా దాన్ని ఖండించి మంచి మార్గంలో నడవాలని చెప్పి ప్రజలకి నాకు చేతనైన రీతిలో నేను కొంచెం చేయడం జరుగుతుంది. అలాగే ఏవైనా తగులు ఏవైనా ఉంటే చెప్పడం కానీ అలాంటివి చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అయితే రాజకీయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల నుంచి కూడా పిల్లలకి మెయిన్ ఏది కూడా నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. పరిస్థితులు బాగోలేవు. కష్టపడి పిల్లలు చదివించుకున్నందుకు తల్లిదండ్రులు సుఖపడాలంటే వాళ్ళకి ఏదైనా జాబ్ రావాలి. అలాంటి పరిస్థితుల్లో ఏ జాబ్లు తీయకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పెంచిన తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకొని మన రాష్ట్రానికి మంచి నాయకత్వాన్ని ఎవరైతే ఇవ్వగలరో వాళ్ళ నాయకులుగా ఎంచుకొని మంచి పార్టీ చూసుకొని మనం ఎప్పుడైనా సరే మన సీఎం రమేష్ గారికి అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి రాజు గారికి మనం ఓటేసి మంచి మెజారిటీ గెలిపించి మరి ఏమైనా పనులు ధైర్యంగా వెళ్ళి మాకు ఇక పిల్లలకి ఇవి ఉన్నాయని చెప్పి ధైర్యంగా చేయించుకోవాలంటే మనం మంచి నాయకులు ఎన్నుకోవాలండి. ఎన్నుకునేటప్పుడే అయితేనే మన రాష్ట్రం కానీ మన ఊరు కానీ మన ప్రజలు కానీ మనం ఎవరు బాగుపడాలన్నా మనం కొంతమంది అనుకుంటారు ఇప్పుడు ఇలా చెప్తారని. కానీ మనం గట్టిగా ప్రయత్నం అంటూ చేస్తే ప్రతిఫలం అయితే ఉంటుంది. ఇప్పుడు పరిస్థితుల్లో మన రాష్ట్రం చాలా వెనకబడి ఉంది కాబట్టి ఈ పరిస్థితి అంతా చక్కబడాలంటే మటుకి చంద్రబాబు నాయుడు గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే కాకుండా పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే మంచి నాయకుడు కావాలి. ఆ నాయకుల్లో ఎవరన్నదే ఇప్పుడు సీఎం రమేష్ గారు, ఆయన రాజ్యసభ సభ్యులుగా చేశారు, అలాగే 12 సంవత్సరాలు చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు మన అనకాపల్లి జిల్లాకు వచ్చి చాలా కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఆయన అనుకుంటున్నారు. ఎందుకంటే నేను చాలా 4-5 మీటింగ్లు అటెండ్ అయ్యాను. ఆయన చాలా చక్కగా చెప్తున్నారు. ఏవైనా సరే పిల్లలకి డెవలప్మెంట్ కానీ ఫ్యాక్టరీలు కానీ మన షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా రైతులకి 3,500 రూపాయలు చెప్పిన గిట్టుబాటు ధర ఇస్తానని ఆయన మాటిచ్చారు. చాలా ఇండస్ట్రీలు తెచ్చి పిల్లలకు జాబులు ఇస్తామని చెప్తున్నారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా మన నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో గెలిపించాలని మన నియోజకవర్గం నుంచి మంచి పనులు చేయించుకోవాలని ప్రజలను అయితే అందరికీ కూడా వీడియో ద్వారాగా తెలియపరచడానికి మన ఎస్ఆర్ టీం నుంచి వచ్చిన సార్ కూడా వచ్చి ఇంత కష్టపడి చేస్తున్నారంటే 10 మంది తెలుసుకొని ఇలాగే ప్రతి విలేజ్లోని కూడా ఇలా చేస్తూ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఇలాంటి అవకాశం ఈ దీనిలో వచ్చినందుకే ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ మేడం గారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.